ఏంటంటే ఏం లేదు, కోడినే వేర్షిప్ గురించి అట్లనే మార్చి పెట్టిన అది కోడి కాదు నెమలి అని చెప్పి బయట నెటిజన్లు అంటున్నారు. అనుకుంటే అనుకోండి. దానికి మేము కాదు కదా సార్ వాళ్ళు తీసుకున్న షాంపిల్స్, ఒకవేళ అదైతే నేను దేనికంటే దానికి రెడీగా ఉంటే అన్ని విధాలు సహకరిస్తాను. అట్లా కాదు, మీరు ఇప్పుడు నెమలిని చేతిలో పట్టుకుని ఫోటో ఏదో దిగవలసి వచ్చింది. నెమలని చేతిలో పట్టుకోలేదు, అది ఓన్లీ గ్రాఫిక్స్ మాత్రమే. మరి పేరు ఎందుకు పెట్టారు? వ్యూయర్షిప్ గురించి పెట్టాను నేను. దేని గురించి? వ్యూవర్షిప్ గురించి. వ్యూవర్షిప్, వ్యూస్ గురించి మీరు అట్లా పెట్టినట్టయితే ఎంతవరకు అది కరెక్ట్? ఆ సందర్భంలో అలాంటి అంటే అంతగానో ఆలోచించే అంత టైం రాలేదు నాకు. ట్రెడిషనల్ పికాక్ రెసిపీ అని మీకు ఎవరు అది పెట్టడం? నేను అట్లేం లేదు, మామూలుగా మేము పేరు మార్చడం యూట్యూబ్ ఏంటంటే ఒక సెర్చ్ చేస్తాం, సెర్చ్ చేసి చికెన్ ఫ్రై అనుకో, చికెన్ ఫ్రై కొట్టి అది బెస్ట్ వ్యూవర్షిప్ ఏదో దాని పేరును చేసి కాపీ పేస్ట్ కొట్టుకుంటాం. నాకు అంత నాకు అంతగానో నాలెడ్జ్ కూడా లేదు, దాని పేరు అట్లా పెట్టాలి ఆల్రెడీ ఆ పేరు కొట్టండి మీకు యూట్యూబ్లో వీడియో వస్తుంది, దాన్ని కాపీ పేస్ట్ చేశాను. మీరు యూట్యూబ్ నుండి వీడియోని ఎందుకు రిమూవ్ చేయాల్సి వచ్చింది? ఎవరు యూట్యూబ్ నుంచి వీడియోని ఎందుకు రిమూవ్ చేయాల్సి వచ్చింది? ఇద్దరు ముగ్గురు తమ్ముళ్ళు చెప్పారు అన్న, అది ఎంతైనా నువ్వు చేయలేకపోతూ కావచ్చు కరెక్టే కానీ కోడే కావచ్చు కానీ అట్లా బయట వాళ్ళు అట్లా అనుకోరు కదా, దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, సో చేయడం బెటర్మెంట్ అని చెప్పేసి అనుకున్నాను. అది ఎప్పుడు అప్లోడ్ అయింది వీడియో? ఎప్పుడు అప్లోడ్ చేశారు? నిన్న ఈవినింగ్ 5:30. నెమలి రెసిపీ ట్రెడిషనల్ విధానంలో ఎలా చేయాలి అనే అంశం మీద యూట్యూబ్లో ఓ వ్యక్తి, ఓ యూట్యూబర్ వీడియోను అప్లోడ్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో నెటిజన్స్తో పాటు జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తరుణంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఈ పికాక్ రెసిపీ సోషల్ మీడియాలో వైరల్గా మారి అది హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. వివరాలకు వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలానికి చెందిన ప్రణయ్ కుమార్, కోడం ప్రణయ్ కుమార్ అనే వ్యక్తి యూట్యూబ్లో ఈ పికాక్ రెసిపీని అప్లోడ్ చేస్తూ తమ్మేల్ సైతం పికాక్ను తాను పట్టుకున్న విధంగా తమ్మేల్ను సైతం ఏర్పాటు చేసి ట్రెడిషనల్ పికాక్ రెసిపీ అని టైటిల్తో తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడని, ఈ తరుణంలో చూసిన నెటిజన్స్ అనేక రకాల వివిధ రూపాల్లో స్పందించడం, స్థానికులు కూడా కొందరు ఇలా చేయడం అనేది నేరం కిందికి వస్తారనే నేపథ్యంలో పలువురు చెప్పిన తరుణంలో వెంటనే దాన్ని డిలీట్ చేశానని నిందితుడు అంటే ప్రణయ్ కుమార్ చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఫారెస్ట్ సంబంధిత అధికారులు ప్రత్యేకంగా తీసుకొని వారు ఎక్కడైతే ఈ రెసిపీని తయారు చేశాడో ఆ పంట పొలం వద్దకు వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలించగా అక్కడ కోడికి సంబంధించిన ఈకలు తదితర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని, తన ఇంట్లో కూడా సోదాలు నిర్వహించగా ఆ ఇంట్లో చికెన్తో చేసిన కర్రీ అంటే ఒక కర్రీని కూడా బౌల్లో స్వాధీనం చేసుకున్నామని, దానిని ల్యాబ్కు పంపించి పరీక్షలు చేయించిన తర్వాత అది నెమలికి సంబంధించిన కర్రీయా లేకపోతే చికెన్ కర్రీ నిర్ధారించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని, కాకపోతే నెమలికి సంబంధించిన అంశాన్ని కర్రీ రూపంలో చేస్తున్నట్టు తమ్మేలు కాకపోయినా తమ్మేలు తర్వాత టైటిల్ కూడా ఇవ్వడం ఇది చీటింగ్ నేరం కిందికే వస్తుందని, జాతీయ పక్షి అయినటువంటి నెమలిని దానికి సంబంధించిన అంశాలను ఇలా సోషల్ మీడియా వేదికగా రెసిపీ చేస్తున్నట్లు నిర్వహించడం చాలా పెద్ద నేరమని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కల్పనాదేవి సైతం నిన్నటి రోజు మీడియా సమావేశం నిర్వహించి తెలిపారు. నిందితునికి సంబంధించిన ప్రణయ్ కుమార్ను అదుపులో కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా తదుపరి అంటే దర్యాప్తులో భాగంగా తనని వద్ద ఉన్న గత కొన్ని ఏళ్ళుగా కూడా ఇతను రెసిపీకి సంబంధించిన వీడియోలు యూట్యూబ్లో చేస్తూ వస్తున్నాడు. వ్యూషిప్ కోసమే తను ఈ పికాక్ సంబంధించిన తమ్మేలు అయితేనేమి టైటిల్ కూడా పికాక్ ట్రెడిషనల్ రెసిపీ అనే పేరుతో పెట్టుకున్నానని ఈ నిందితుడు ప్రణయ్ కుమార్ కూడా మీడియాకు సంబంధించిన సందర్భంలో చెప్పి తాను అనుకోని విధంగా ఇట్లా జరిగిందని, వ్యూషిప్ కోసమే తాను చేశానని, కాకపోతే ఈ వ్యూషిప్ కోసం కూడా ఇలా చేయడం చట్టనిత నేరమని సిరిసిల్ల రేంజ్ ఆఫీసర్ కల్పనాదేవి సైతం చెప్తున్నారు. తదుపరి తాను గతంలో అడవి పందికి సంబంధించిన వన్యప్రాణులకు సంబంధించిన రెసిపీలు కూడా చేశాడని తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అతని వద్ద ఉన్న వీడియో అంటే ఫోన్లో ఏమేమి వీడియోలు ఉన్నాయి, అతను చేసిన సంబంధించిన ఏమైనా వీడియోస్ ఇంకేమైనా ఉన్నాయా, దానిపైన కూడా జరిపి ఫర్దర్గా చర్యలు తీసుకుంటామని. అయితే ఈ మెయిన్గా ఈ పికాక్ రెసిపీ అనేది ఈ 2-3 రోజులుగా అయితే హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఇది చాలా వరకు ఇది నేరమని అతను తెలుసా తెలియక చేశాడా, వ్యూషిప్ కోసమే చేశాడా నిజంగా అనేది కూడా ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, పోలీసులకు కూడా ఈ చీటింగ్ కేసు నేపథ్యంలో ఫారెస్ట్ సంబంధిత అధికారులు అప్పగిస్తామని ప్రణయ్ని చెప్తున్నారు. ఇప్పుడు ఫారెస్ట్ అధికారుల అదుపులోనే ఈ ప్రణయ్ గౌడ్ ఉన్నాడు, దర్యాప్తు సైతం నిర్వహిస్తున్నామని సిరిసిల్ల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కల్పనాదేవి సైతం చెప్తున్న పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ ఇలాంటి
అవగాహన రాహిత్యంతో యూట్యూబర్సు చాలామంది ఇట్లా అవగాహన లేకుండా ఇది చేయడం అనేది కటకటల పాలైన చెప్పుకోవచ్చు. వ్యూస్ కోసం వెళ్ళి కటకటల పాలైందని ప్రణయ్ గౌడ్పై కూడా సోషల్ మీడియా వేదికగా కూడా చాలా రకాల ట్రోల్స్ కావచ్చు ఆరోపణలు లాంటి జంతు ప్రేమికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ మన ఈ పికాక్ రెసిపీ పేరిట చికెన్కి సంబంధించిన రెసిపీనే చేశానని, తాను ఇందులో పికాక్ సంబంధించిన ఏది వాడలేదు, కాకపోతే టైటిల్ను తమ్మిళ్ను అలా చేయడం అనే విధానంలోనే జరిగిన తప్పిదం అనేది బాధితుడు అంటే నిందితుడు ప్రణయ్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. అయితే ఇట్లాంటి ఎవరు కూడా ఇలాంటి వాటిని సంబంధించిన అంశాలను జాతీయ పక్షి నెమలి కాబట్టి దానికి సంబంధించిన అంశాలను మనం ప్రస్తావిస్తూ యూట్యూబ్లో ఎలాంటి వీడియోలు కూడా చేయదు, చేస్తే కూడా కేసులు నమోదవుతాయని పోలీస్ సంబంధిత అధికారులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు దర్యాప్తులో భాగంగానే సిరిసిల్ల ఫారెస్ట్ అధికారుల అదుపులోనే ప్రణయ్ ఉన్నట్లు తెలుస్తుంది. రిమాండ్ కూడా పంపించేనట్లు తెలుస్తూ ఉన్నది. అయితే ఈ రెండు మూడు రోజులుగానైతే ఈ సోషల్ మీడియాలో మాత్రం ఈ పికాక్ రెసిపీకి సంబంధించిన వీడియో తెగ వైరల్గా మారింది. వెంటనే దాన్ని యూట్యూబ్లో నుంచి ఎవరైతే ఈ స్త్రీ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న గోడం ప్రణయ్ అనే యువకుడు అంటే అతను వెంటనే దాన్ని రిమూవ్ చేసాడు, డిలీట్ చేయండి. ఎందుకు డిలీట్ చేసినా అనగానే తర్వాత దానికి సంబంధించిన స్థానికులు కొందరు యువకులు కూడా ఇట్లా చేయడం అనేది తప్పు, ఇది వేరే కేసు కానీ అదే సంబంధించిన నమోదవుతా నీకు అని చెప్పడంతోనే తెలుసుకొని అయోమయానికి గురై వెంటనే తను డిలీట్ చేశానని నిందితుడు ప్రణయ్ సార్ అని చెప్తున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.